దంత సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుంచి సీనియర్ డెంటల్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం సాయి జ్యోతి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మేడం, యాక్చువల్గా ఈ దంత సమస్యలకు సంబంధించి పార్థ డెంటల్కి రావాలి అంటే బేసిక్గా పార్థ డెంటల్ ప్రత్యేకతలు ఏంటి అండ్ ఎన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి? పార్థ డెంటల్ అనేది ఆర్గనైజేషన్ 23 ఇయర్స్ నుంచి ఉందండి. ఇట్స్ చాలా పాత ఆర్గనైజేషను. అట్లా అని లేటెస్ట్ టెక్నాలజీతోటి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వీ ఎక్విప్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ విత్ ద ట్రైనింగ్స్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదండి, దానికి సరిపోయినంత డాక్టర్స్కి ట్రైనింగ్ కూడా అనేది జరగాలి. లేటెస్ట్ టెక్నాలజీ అనే ట్రైనింగ్ ఎవ్రీ వీక్ అనేది మా డాక్టర్స్కి జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇంకొకటి దాని ప్రత్యేకత ఏంటంటే మేము 3 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాము ప్రస్తుతానికి. వీఆర్ ద లార్జెస్ట్ ఇన్ సౌత్ ఇండియా, అంటే వీఆర్ స్ప్రెడ్ అవుట్ ఇన్ తెలంగాణ సిటీ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఓకే, వీ హ్యావ్ మాకు 125 బ్రాంచెస్ ఉన్నాయండి, 125 బ్రాంచ్లు. సో 50 బ్రాంచెస్ హైదరాబాద్లోనే ఉన్నాయి, 50 బ్రాంచెస్ ఏపీలో ఉన్నాయి, 25 బ్రాంచెస్ కర్ణాటకలో ఉన్నాయి. సో మా కృషి ఏంటంటే మేము ఎంత ఇది ప్రస్తుతానికి ఈ నంబర్ వచ్చేసి ఇప్పటి వరకు వీఆర్ స్ప్రెడింగ్ అవుట్ మోర్, ఇంకా బ్రాంచెస్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. మా కృషి ఏంటంటే పేషెంట్స్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా వెళ్ళడం మా కృషి. నేను పార్థ డెంటల్లో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. సో పేషెంట్స్ కంప్లైంట్ ఏంటంటే, మేడం మీరు మా ఊరికి రారా, మీ మా ఊరి దగ్గర క్లినిక్ పెట్టుకోరా, మేము ఇంత దూరం రావాల్సి వస్తుందా అని చెప్పేటోళ్ళు. సో మేము మా హెడ్స్కి మేము అది ఫార్వర్డ్ చేస్తే వీ స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్ లైక్ దాట్. సో ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీతే కాకుండా చవక ధరల్లో మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ మేము ఇస్తున్నాము. సిటీలోనే కాకుండా డిస్ట్రిక్ట్స్, అంటే చిన్న చిన్న పల్లెటూర్లో కూడా సిటీలో ఉన్న ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుందో, టెక్నాలజీ ఏమేమి ఉంటుందో, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో కూడా అదే టెక్నాలజీ అదే డాక్టర్స్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తున్నది జరుగుతుందండి. ఓకే, యాక్చువల్లీ వంకర పళ్ళు కానీ పళ్ళ మధ్యలో సందులు ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి సొల్యూషన్ చూపిస్తుంది పార్థ డెంటల్? ఓకే, పళ్ళ మధ్యలో సందులు అనేది ఏజ్ తోటి కూడా పడింది కాదు, అంటే అన్ని పర్మనెంట్ టీత్ వచ్చిన తర్వాత పళ్ళ మధ్యలో సందులు అనేది చాలామంది పేషెంట్లు బాధపడుతున్నారు. పళ్ళ మధ్యలో సందులు ఉండి వాళ్ళు స్మైల్ చేయలేకపోతున్నారు, అందమైన చిరునవ్వు లేనందు మూలంగా వాళ్ళు సొసైటీలో మంచిగా మాట్లాడలేకపోతున్నారు, స్మైల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రొఫెషన్లో కూడా ప్రాబ్లం రావడం మొదలైంది. అయితే పళ్ళ మధ్యలో సందులు ఎగుడు దిగుడు ఉండే పళ్ళ మధ్యలో కూడా పెందే స్మైల్ వాళ్ళ అందమైన చిరునవ్వు ఉండకపోవడం మూలంగా వాళ్ళు స్మైల్ చేయకుండా సీరియస్గా ఉండడము, నోరు బంద్ చేసుకొని ఉండడము అనేది జరుగుతుంది. మా దగ్గర వచ్చినప్పుడు పళ్ళకి క్లోజ్ అయ్యే ట్రీట్మెంట్స్ అనేది ఉంటాయండి, దానికి 2-3 రకాలు ఉంటాయి. దానికి స్మైల్ డిజైనింగ్ అంటారు. దానికి స్మైల్ డిజైనింగ్లో 2-3 టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ వచ్చేసి క్రౌన్స్ ద్వారా కూడా పెట్టించుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనము ఎలైనర్స్ అని, ఇవాళ రేపు ఆర్థోలో స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు క్లిప్స్ అనేది పళ్ళ మీద ఇట్లా క్లిప్స్ పెడతారు, అది ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు న్యూ టెక్నిక్ అంటే ఎలైనర్స్, జస్ట్ ఇట్లా తీసి పెట్టుకోవాలి. జనాలకు తెలియని కూడా తెలియదు, పక్కన వాళ్ళకి తెలియని కూడా తెలియదు, క్లిప్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హైజెనిక్, అంటే పళ్ళని మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకునే ఆధునిక ప్రొసీజర్ అనేది ఎలైనర్స్ అంటారు అన్నమాట. అది కూడా ఇవాళ రేపు టెక్నాలజీ పెరగడం మూలంగా వచ్చింది. చాలామంది పేషెంట్స్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నరేందర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం 7 ఇయర్స్ ఉంటాడు మేడం బాబు, అయితే పళ్ళు 2 సైడ్లో పుచ్చిపోయినాయి మేడం. ఓకే చెప్పండి సార్. 2 సైడ్స్ పోయాను మేడం. ఓకే, అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమన్నా? 7 ఇయర్స్ కదా బాబు. బాబు 7 ఇయర్స్ బాబు, దవడ పళ్ళు పోయాయా సార్? ఎస్ మేడం. పాల పళ్ళు ఊడిపోయా లేకపోతే పర్మనెంట్ పళ్ళు? వెళ్ళలేదు మేడం, ఊడిపోలేదు. ఊడిపోలేదు పాల పండ్లు ఊడిపోయాయి, పర్మనెంట్ పండ్ రాలేదా సార్? ఇంకా రాలే, ఊడిపోలేదు మేడం, ఇంకా 7 ఇయర్స్ ఉంటాడు. ఓకే, ఆ పండ్లు పుచ్చిపోయాయి అంటున్నారు? పుచ్చిపోయాయి. ఓకే ఓకే,
సో ఇప్పుడు దవడ పండ్లు అనేది 13 ఏండ్లు కానీ పాల పండ్లు 13 ఏండ్లకు కానీ ఊడవు. అప్పటి వరకు పండ్లు పుచ్చకుండా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ పండ్లు పుచ్చిపోయినాయి అంటే మీరు పార్థా డెంటల్ క్లినిక్ అయినా ఏ క్లినిక్ అయినా వెళ్ళి ఒకసారి చెక్ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఎక్స్రే అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ పుచ్చు ఏ లెవెల్లో పుచ్చిపోయింది అని తెలుసుకుంటాము. పుచ్చు పైననే మామూలుగా పైన పైన ఉందంటే ఒక చిన్న ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. టూత్ కలర్డ్ ఫిల్లింగ్స్ అని ఉంటాయి, అవి 2 నిమిషాల్లో ఫిల్లింగ్ అనేది జరిగిపోతుంది. లేదు అంటే డీప్గా వెళ్ళిందంటే దానికి రూట్ కెనాల్ ప్రొసీజర్ అని ఉంటుంది. అది అదేంటంటే పన్నుతో పాటు లోపల రూట్స్ కూడా ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుందండి. లేదు అది పుచ్చు బాగా ముదిరిపోయింది అంటే పన్ను తీసేసినా టెన్షన్ పడాల్సిన విషయం ఏది లేదండి. ఆ గ్యాప్ పర్మనెంట్ పన్ను వచ్చే వరకు మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే పక్క పనులన్నీ జరిగిపోయి పర్మనెంట్ పన్ను రావడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా టైం అప్పుడు పన్నును తీసేసి కొంచెం అది పన్ను తీసింది కొంచెం గాయం మానుకున్న తర్వాత స్పేస్ మెయింటైనర్ అని ఒకటి వస్తుందండి. ఆ స్పేస్ మెయింటైనర్ అంటే ఒక మెటల్ది ఉంటుంది, మెటల్దైనా ఇవాళ ఫైబర్దైనా వస్తుంది, అది ఫిక్స్ చేస్తారు. పర్మనెంట్ పన్ను అది వచ్చిన తర్వాత అప్పటివరకు అది మెయింటైన్ చేస్తారు స్పేస్. పర్మనెంట్ పన్ను వచ్చిన తర్వాత అది తీసేస్తే సరిపోతుంది. దానికి టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి. మీకు మీరు ఎక్కడ ఉంటారో తెలిస్తే మా ఇక్కడ నంబర్ స్క్రోల్ అవుతుంది, 0404142000 ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న మా పార్థ డెంటల్ క్లినిక్కి మా కాల్ సెంటర్లో ఉంటారు. దే విల్ గైడ్ యూ హౌ టు గో అబౌట్ ఇట్. మీకు మా అడ్రస్ కూడా పంపించేస్తారండి వాళ్ళు ఇమీడియట్గా. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ఉంటారండి, పిల్లల స్పెషలిస్ట్ సపరేట్గా ఉంటారు, పెద్దల స్పెషలిస్ట్ సపరేట్గా ఉంటారు. వాళ్ళని మీరు సంప్రదించి మీరు మీ డౌట్స్ అన్ని వాళ్ళతో క్లియర్ చేసుకుని మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సురేందర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. మేడం అది పైన లైన్ లో ఒక ఇంతకు ముందు ఒక 6 మంత్ బ్యాక్ ఒక పన్ను తీసేసుకున్నాం మేడం. ఓకే. అయితే ఈ మధ్యలో మళ్ళా కింది లైన్ లో ఒక పన్ను వదులుంది. ఓకే. దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే మొత్తం టోటల్ గా తీసేయాలన్నారు మేడం. ఇప్పుడు నాకు 2 పళ్ళు వేయాలని అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు మామనార్ మీ పార్ట్ డెంటల్ కోసం వెళ్ళిపోయి వెళ్ళొచ్చాను. ఓకే. ఇట్లా ఎక్కువ కాస్ట్ అయితే సార్, ఒక ఈఎంఐ సిస్టమ్ లో ఉంటే సిటీకి వెళ్ళాలని అన్నారు, ఏం అర్థం కాలేదు మేడం. ఓకే ఓకే సార్. యాక్చువల్గా మీరు మళ్ళీ మా పార్థ డెంటల్కి వెళ్ళండి సార్. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక ఎక్స్రే తీయించుకోండి సార్. ఎక్స్రే తీసుకున్న తర్వాత పండ్లు వదులైతున్నాయి అంటున్నారు, అంటే ఒక పండ్లు వదులైతుంటే పక్క పండ్ల ఎముక కూడా వదులుగా తగ్గిపోతుందన్నమాట. అయితే ఆ పక్క పండ్ల సపోర్ట్ ఎంత ఉందో మేము చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనకి ఎన్ని పండ్లు పెట్టచ్చు, ఎన్ని పండ్లు తీయాలా. మా ప్రయత్నం ఏముంటుందంటే ఎంత వీలైతే అంత న్యాచురల్ పండ్లు సేవ్ చేయాలని మా ప్రయత్నం ఉంటుందండి. అయితే అది బాగా పాడైపోయింది అనుకోండి, పన్ను ఎముక బాగా పాడైపోయి ఆ పన్ను మూలంగా పక్క పన్నులన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఆ పన్నుని తీసేయాల్సి వస్తుంది. పన్ను ఒకవేళ బాగా వదిలేయి మీరే కదు మాట్లాడేటప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు కదులుతుంది అంటే ఆ పన్ను తీసేయడమే మంచిది. ఆ తీసిన తర్వాత రకరకాలు ఉంటాయండి ఫిక్స్డ్ పన్నులు. తీసి పెట్టే పనులు ఉంటాయి, ఫిక్స్డ్ పనులు అనేసి ఉంటాయి. ఫిక్స్డ్ పార్షల్ డెంచర్ అంటారు, అంటే పక్క పనుల సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లా కట్టి కృత్రిమ దంతాలు అనేది అమర్చబడుతుంది గమ్ పెట్టి. ఓకే. అది ఓల్డ్ టెక్నాలజీ అండి. న్యూ టెక్నాలజీ ఏంటంటే పన్ను తీసి ఇమీడియట్గా ఇంప్లాంట్ అనేది లేటెస్ట్ టెక్నాలజీది. ఒక చిన్న స్క్రూ ఉంటుందండి, టైటానియం స్క్రూ, అది బయో కంపాటబుల్, మన చిగుళ్ళకంతా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అది ఎముకలో వేసేసి ఇమీడియట్గా పన్ను పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు పన్ను పెట్టుకోవడం కాదండి, ఫస్ట్ ఆ పన్ను ఎందుకు వదులైతుంది, ఎందుకు ఊడిపోతున్నాయి, ఫస్ట్ దానికి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎముక చిగుళ్ళు గట్టిపడ్డ తర్వాత పనులను అమర్చుకోవడం మంచిది. అప్పటి వరకు మీరు పనులు లేకుండా అయితే ఉండరు, పనులు లేకుండా అప్పుడు టెంపరీ పనులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఏజ్ నుంచి యాక్చువల్గా డెంటల్ విజిట్స్ అనేవి స్టార్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా చెకప్స్ అనేవి చేయిస్తూ ఉండాలా? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే డెంటల్కి చెకప్స్ అనేది పిల్లలు 3 ఇయర్స్ ఉండగానే నోట్లో పనులు వస్తుండగానే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలండి. ఎవ్రీ 6 మంత్స్కి చెకప్ అనేది చేపియాలి. పిల్లలకే కాదు, పెద్దోళ్ళు వయసులోళ్ళు అందరికీ రెగ్యులర్ 1 in 6 months చెకప్స్ అనేది జరగాలి. చెకప్ అంటే ట్రీట్మెంట్ చేపించడం కాదండి,
ట్రీట్మెంట్ అంత అయిపోయిన తర్వాత అంత నార్మల్గా ఉన్న తర్వాత జస్ట్ డెంటల్ చెకప్, అంత నార్మల్ ఉందంటే వెళ్ళి పంపించేస్తాము. లేదు అంటే కొంచెం క్లీనింగ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చిన్న అమౌంట్లోనే అయిపోతుంది. ఇంతకుముందు పేషెంట్ చాలా ఎక్కువ రేట్ చెప్పారు, ఈఎంఐ ఆప్షన్ అని చెప్పారు అన్నారు. అయితే ఎక్కువ రేట్ ఎందుకు జరుగుతుందంటే వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఆ ట్రీట్మెంట్ ఎక్కువ జరగడానికి అమౌంట్ అవుతుందండి. అది కూడా మేము ఎంత వీలైతే అంత తక్కువ చేయడానికి ట్రై చేస్తాము. అయితే ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ అనేది ఆయనకు మీకు అర్థం కాలేదన్నారు. ఎస్, వీ హ్యావ్ వెరీ ఈజీ ఈఎంఐ ఆప్షన్స్, బీట్ బజాజ్, బీట్ లిక్విడ్ లోన్స్, దే ఆర్ మెనీ అదర్ ఫైనాన్స్ కంపెనీస్ దట్ వీ హ్యావ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్స్. మీరు మా పార్థ డెంటల్కి వెళ్ళి వాళ్ళు ఒక యాప్ ఉంటుంది, జస్ట్ యాప్లో డౌన్లోడ్ చేసి ఇమీడియట్గా ఈఎంఐ ఆప్షన్స్ అనేవి మీకు తెలుస్తుంది. అయితే రకరకాలు ఉంటాయి ఈఎంఐ ఆప్షన్స్. మా పార్థ డెంటల్ బ్రాంచ్కి వెళ్ళి మీ డాక్టర్ని లేకపోతే అక్కడ మేనేజర్ని సహకరిస్తే దే విల్ గైడ్ యూ అబౌట్ ఇట్. లేదు అంటే మీరు మా కాల్ సెంటర్ కూడా ఫోన్ చేయొచ్చు, మా హైయర్ అథారిటీస్కి ఫోన్ చేయొచ్చు, విల్ గైడ్ యూ అబౌట్ ఇట్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. అయితే మీరు 0404142000 చేసి మీరు ఒక కన్సల్టేషన్ని నాకు కావాలా అని చెప్తే దెన్ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం యాదగిరిగుట్ట నుంచి. హలో భారతి గారు. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. భారతి గారు నమస్తే, చెప్పండి మేడం. మేడం నమస్తే. మేడం చెప్పండి. అమ్మా మేడం, నాకు పళ్ళకి గార వచ్చిందండి. ఓకే, క్లీన్ చేయించాను. ఓకే, చేయించిన తర్వాత కూడా ఏంటంటే చిగురు నుండి బ్లడ్ వస్తుంది. ఓకే, అండ్ గ్యాప్ వచ్చిందండి, పళ్ళలో గ్యాప్ వచ్చింది. ముందు ఒకటి వచ్చింది, సైడ్ దవడ ఒకటి వచ్చింది. ఓకే, చిగుర్లు కూడా రెడ్ గా అవుతున్నాయి. ఓకే, సో దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా చెప్తారండి? ష్యూర్ అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అయితే భారతి గారు, మీరు క్లీనింగ్ అనేది చేయించుకున్నారు, క్లీనింగ్ అయిన తర్వాత పళ్ళ మధ్యలో సందులు ఏర్పడ్డాయి అంటున్నారు, దాని తర్వాత చిగుళ్ళు కిందకు జరిగినాయి అంటున్నారు. అయితే గారు పట్టిన ఏరియా ఏమవుతుందంటే గారు అనేది సూక్ష్మ క్రిములతోటి ఫిల్అప్ అయి ఉంటాయండి. అంటే బ్యాక్టీరియా అనేది మన చిగుర్లో పట్టి మన తిన్న ఆహారం అంతా అక్కడ ఇరుక్కొని ఆ బ్యాక్టీరియా మన తిన్న ఆహారం అట్లనే లోపలే ఉండి అంతా ఒక క్యాల్కులస్ అనేది తయారవుతుంది. అది వచ్చేసి లోపల మన ఎముకని చిగురిని తినేస్తూ ఉంటుంది. అయితే మన చిగురు ఎముక అనేది కిందకు జరిగిపోతూ ఉంటుంది. అయితే మీరు అంత వ్యాధి కొంచెము ఎక్కువ అయిపోయిన తర్వాత మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపలంతా క్లీన్ చేసేటప్పటికి ఆ ఏరియా సందులు ఏర్పడతాయి. కాకపోతే ఆ సందులు కొన్ని రోజుల్లో క్లోజప్ అయిపోవాలి. లేదు కాలేదు అంటే మీ లోపల ఉన్న చిగురు ఎముక అనేది కిందకు జారిపోయింది, మీకు ఉట్టి క్లీనింగ్ తోటి సరిపోదు, దానికి ఒక ఎక్స్రే తీసుకొని అవసరం ఉంటే క్యూరటాజ్ చేసి ఫ్లాప్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అప్పటికే ఆ గ్యాప్లు క్లోజ్ కాకపోతే ఆ పనులు క్యాప్స్ పెట్టడం అనేది జరుగుతుందమ్మా. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. మీరు మా నంబర్ 0404142000 ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మీకు పంపిస్తారు, మా స్పెషలిస్ట్ ఉంటారు. ఫస్ట్ మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, మా స్పెషలిస్ట్ మీ ఎక్స్రే తీసుకొని మీకు అంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓపీజీ అని ఒక ఎక్స్రే వస్తుంది, ఒక స్కానర్ ఉంటుంది, అదంతా ఫొటోస్ తీస్తారు, అదంతా మీకు క్లారిటీగా చూపించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏది ఎంత అవుతుంది ఎట్లా ట్రీట్మెంటు అవుతుంది అని చెప్తారండి. భయపడాల్సిన విషయం ఏమి లేదండి. ఇవాళ రేపు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, సర్జరీ అనేది చాలా డెంటిస్ట్రీలో తగ్గిపోయింది మేడం. రైట్, నెక్స్ట్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. హలో భవాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి అమ్మా. అది మేడం, నాది పళ్ళు అన్ని కరెక్ట్ గానే ఉన్నది. ఓకే, ఎడమ వైపున ఒకటి మేడం పన్ను మీద పన్ను ఉండింది మేడం. ఓకే, అయితే పైన పన్ను అది లూజ్ అయి ఊడిపోయింది మేడం, వెనకాల పన్ను ఉన్నది మేడం. ఓకే, అది కొంచెం లోపలికి ఉంది మేడం. అది ఏమవుతుందంటే ఇట్లా లోపలికి ఉండి ముందు ఊడిపోయింది కదా మేడం, గ్యాప్ అనేది ఉన్నది మేడం కొంచెం, అది వెనక పన్ను ముందుకి మేడం. అది ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే మీ పండ్లు వదిలే ఊడిపోయింది అంటున్నారు, పక్క పండ్లు కొంచెం జరిగి పండ్ల మధ్యలో సందులు వచ్చినాయి. అయితే మీరు పన్ను ఊడిపో
ఊడిపోతేనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ పండు పోయిన జగలో పన్ను పెట్టించుకుంటే పక్క పనులు జరగకుండా ఉంటాయి, సందులు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏమంటే, మీరు ఏమడుగుతున్నారంటే ఎట్లాగో పనులు జరిగినాయి, అటు ఇటు పనులు జరిగినాయి, ఆ పనులు ఇంకా ముందుకు జరుగుతాయా, జరగడం అనేది జరుగుతుందా అంటున్నారు. అట్లా జరగదమ్మా. పనుల మధ్యలో సందులు ఏర్పడి తిన్న ఆహారం అంతా ఇరుక్కొని ఇంకా ఇబ్బంది అయ్యి ఆ ఒక్క పన్ను మూలంగా మూడు పనులు ఎఫెక్ట్ అవుతాయి. అయితే పనులు సొంతగా ఊడి పడడం అనేది రెండు కారణాల వల్ల జరుగుతుంది. పన్ను ఆల్రెడీ ఇరిగిపోయి లోపల అట్లనే ఉండి మీరు అట్లనే నెగ్లెక్ట్ చేసి ఆ పన్ను తీయించుకోకుండా ఉంటే పన్ను గ్యాప్ వస్తుందండి. ఇంకో గ్యాప్ సొంతగా మంచి పన్ను వదిలే ఊడిపోయిందంటే ఎముక ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. ఎముక ప్రాబ్లం, చిగురు ప్రాబ్లం స్టార్ట్ అయితే ఫస్ట్ మీరు చిగురు ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క పన్ను వదిలేందంటే పూర్తి దవడ, కింద దవడ, పైన దవడ అనేది ఎఫెక్ట్ అయిపోయింది అని అనుకోవాలి. ఎఫెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కాకపోతే దగ్గరలో ఉన్న మాకు నల్గొండలో బ్రాంచ్ ఉందండి, మీకు మా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మీకు 0404142000 ఫోన్ చేస్తే మీకు మా బ్రాంచ్ అడ్రస్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకోండి, జస్ట్ ఒక ఎక్స్రే తీసుకొని స్పెషలిస్ట్ త్రూగా మీరు కన్సల్ట్ కాండి. మీకు చక్కనైన ట్రీట్మెంట్ సలహా ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వంశీ గారు. హలో హలో వంశీ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. వంశీ గారు నమస్తే, చెప్పండి సార్. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక క్యావిటీ లాగా వచ్చింది మ్యామ్. ఓకే. అంటే ఆ పళ్ళు వెళ్ళిపోయింది. ఓకే. చెకింగ్ చేసుకుంటే ఏమన్నారంటే ఇంకా మీకు పర్మనెంట్ టీత్ రాలేదండి, ఒక ఎక్స్రే తీసుకోవాలి అది అని చెప్పేసి అన్నారు. అంటే పర్మనెంట్ టీత్ అనే దానికి ఏమైనా ఏజ్ ఉంటుందా అండి? ప్లస్ ఇంకోటి ఎల్లో ఇష్యూ ఉంది టీత్. అండ్ ఆ క్యావిటీ పర్మనెంట్ అంటే వేరే టీత్ వస్తుందా, లేకపోతే మళ్ళీ కొత్త ఆర్టిఫిషియల్ గా పెట్టుకోవాల్సింది? ఓకే. మీరేం చెప్తున్నారంటే పన్ను పుచ్చిపోయింది, ఇరిగిపోయింది. ఓకే. అది పాలపన్న పర్మనెంట్ పన్న నాకు ఐడియా లేదు. కాకపోతే అది పాలపన్ను పుచ్చిపోయి ఊడిపోయింది అంటే లోపల పర్మనెంట్ పన్ను ఉండిపోయింది అనమాట. ఆ పర్మనెంట్ పన్ను ఉండిపోతే అది ఏ పొజిషన్లో ఉందో మనకు ఐడియా లేదు. ఆ చెప్పిన డాక్టర్ కరెక్టే. ఎక్స్రే తీసుకొని చూస్తే లోపల పన్ను ఏ పొజిషన్లో ఉంది చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దగా అయిపోయినాము. లో పాలపన్ను మీకు 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు ఊడిపోవాల్సింది. ఇప్పటివరకు ఊడలేదు అంటే లోపల ఉన్న పన్ను కరెక్ట్గా పొజిషన్లో లేదు, కాబట్టి ఆ పాలపన్ను ఊడలేదు, ఆ పర్మనెంట్ పన్ను రాలేదు. అయితే ఎక్స్రే తీసి చూస్తే మనకేం తెలుస్తుందంటే లోపల ఉన్న పర్మనెంట్ పన్ను ఉందా లేదా, ఉంటే ఏ పొజిషన్లో ఉంది, వంకరగా ఉందా, ఏ పొజిషన్లో ఉంది అని తెలుస్తుంది. కరెక్ట్ పొజిషన్లో ఉందంటే మనము క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని పైకి తేవచ్చు, వంకర పొజిషన్లో ఉంటే తేలేము. అయితే ఎముక అనేది మా పెద్దగా అవుతున్నా కొలది గట్టి పడిపోతూ ఉంటుంది. గట్టి పడిపోయేటప్పటికి లో పర్మనెంట్ పన్ను మంచిగా ఉన్నా లోపలనే ఇరుక్కుపోయి ఉంటుంది. సో ఆ ఎక్స్రే తీసుకొని పర్మనెంట్ పన్ను ఏమైనా డ్యామేజ్ చేస్తుంటే ఆ పన్ను తీసేసి పైన నుంచి మీరు వేరే పన్ను ఇంప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ పన్నులు అయినా పెట్టుకోవచ్చు. లేదు కొంచెమే గ్యాప్ ఉంది, క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మా ఎలైనర్స్ అని స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంటుందండి, ఆ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేయించుకోవచ్చు సార్. ఓకే. అండ్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా డైలీ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి టూత్కి సంబంధించి? ఓకే. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర, డెంటిస్ట్ దగ్గర 1 in 6 months కంపల్సరీ చెకప్స్కి వెళ్ళాలండి. అంటే ఇప్పుడు ఎస్పెషలీ డయాబెటీస్, బీపీ, షుగర్, కార్డియాక్ పేషెంట్లు అయితే 4 months ఒకసారి కంపల్సరీ వెళ్ళాలండి. వెళ్ళి చెకప్స్ చేయించుకోవాలి. ప్లస్ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ముందు పనులు ఒక విధంగా ప్రెస్ చేసుకోవాలా, వెనక పనులు ఒక విధంగా ప్రెస్ చేసుకోవాలా, లోపల పనులు ఈ ముందుకు కనిపించే పనులు ఒక విధంగా, లోపల 4 వెనక ఉన్న పనులు ఒక విధంగా బ్రష్ చేసుకోవాలండి. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ఫాలో అవ్వాల్సిందే. ప్లస్ ఇంకొకటి వచ్చేసి మనకి పనుల మధ్యలో సందులు ఫుడ్ ఇరుకుతే మనకి వేరే స్పెషలైజ్డ్ థ్రెడ్స్ ఉంటాయండి, ఆ థ్రెడ్ని 2 ఫింగర్స్లా ర్యాప్ చేసుకొని లోపల పుష్ చేసుకొని క్లీన్ చేసుకొని అది కాకుండా పొద్దున్న రాత్రి కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. పొద్దున్న పుట్టలు అందరూ బ్రష్ చేసుకుంటారు, కాకపోతే రాత్రి పుట్టలు కంపల్సరీ బ్రష్ చేసుకొని నిద్రపోవాలి. ఎందుకంటే నైట్లో సూక్ష్మక్రిముల యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో అండ్ నిద్దట్లో మనం వాటర్ కూడా ఎక్కువ తీసుకోము. ఆ యాక్టివిటీ ఎక్కువ ఉండడం మూలంగా ఫుడ్ ఏదైనా ఇరికిందనుకోండి
దాంతో మీకు మనకు బ్యాక్టీరియా అనేది స్టార్ట్ అయ్యి పుచ్చడము గారు పట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం వరంగల్ నుంచి. హలో ప్రశాంత్ గారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ గారు, చెప్పండి సార్. మేడం అంటే నేను ఇంతకు ముందు ఒక లెఫ్ట్ సైడ్ లో రెండు పండ్లు ఉంటే దాన్ని రూట్ కెనాల్ చేయించారు. హలో ప్రశాంత్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. ప్రశాంత్ గారు మేబీ రూట్ కెనాల్ చేయించిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రికర్ అయిందేమో. ఓకే, అంటే రెండు రూట్ కెనాల్ చేయించుకున్నా అని చెప్పారు, మళ్ళీ ఆ రూట్ కెనాల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఒక ఎక్స్రే తీసుకొని చెప్పగలము. రూట్ కెనాల్ అనేది సరిగ్గా చేయకపోతే, ఫిల్లింగ్ అనేది రూట్స్ వరకు చేయకపోతే ఒక ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఫిల్లింగ్ అనేది రూట్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి జస్ట్ ఫిల్లర్ బ్లాక్ చేయడానికి ఉంటుంది. ఫిల్లింగ్ సరిగ్గా చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ సరిగ్గా తీయకపోతే తీయకుండా ఫిల్లింగ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి వచ్చేసి రూట్ కెనాల్ అయిన తర్వాత క్యాప్స్ కంపల్సరీ పెట్టించుకోవాలండి. క్యాపింగ్ అనేది రూట్ ఇట్ ఇస్ కాంప్లిమెంటెడ్ రూట్ కెనాల్ ప్లస్ క్యాప్ ఇస్ కంపల్సరీ. ఓకే, సో రూట్ కెనాల్ అయిన పన్ను క్యాపింగ్ చేయడం కంపల్సరీ. క్యాపింగ్ ఎందుకు చేయాలంటే రూట్ కెనాల్ అయిన తర్వాత పన్నులో ఉన్న వాటర్ అనేది పోతుంది, టూత్ గెట్స్ డిహైడ్రేటెడ్, టూత్ స్ట్రక్చర్ అట్లనే ఉంటుంది. కాకపోతే దాని మీద క్యాప్ వేయకపోతే పన్ను ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది, మంచి పన్ను అనవసరంగా తీసేయాల్సి వస్తుంది. అయితే రూట్ కెనాల్ చేసిన పన్ను క్యాప్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, మనం తినడానికి ఆహారం గట్టిగా మంచిగా నమిలి తినడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం మంచిగా నమిలి తింటే ఆహారం మనం మంచిగా నమిలి తింటేనే మనకి మన డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది, ప్లస్ మనము ప్రాబ్లంలో ఇరకం అన్నమాట. అంటే తినే ఆహారం మంచిగా తినాలి, మంచిగా నమిలి తింటేనే మనకి జీర్ణిస్తుంది ఆహారం అనేది జీర్ణిస్తుంది, దాంతో మన హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ కిడ్స్ విషయంలో ఎలాంటి డెంటల్ కేర్ తీసుకోవాలి అండ్ బ్రషింగ్ టెక్నిక్స్ కూడా ఎట్లా ఉండాలి? ఎస్, కిడ్స్ అనేది వెన్ ద చైల్డ్ ఇస్ పిల్లలు అనేది 3 సంవత్సరాలు ఉంటేనే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళి పనులు ఎట్లా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్గా వస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఇవాళ రేపు అన్ని సాఫ్ట్ ఫుడ్ అలవాటయ్యి గట్టి పదార్థాలు మనం ఈయడం లేదు పిల్లలకి. దాంతో ఏమవుతున్నాయంటే పాల పనులు తొందరగా ఊడడం లేదు. ఊడకపోయిన జగాలు ఏమవుతుందంటే పాల పనులు అట్లనే ఊడాల్సిన టైం అప్పుడు ఊడకుండగా పాల పనులు అట్లనే ఉండిపోతే పర్మనెంట్ పనులనే లోపలే ఇరుక్కుపోయి ఉంటాయి. సో ఆ ఒక ఏజ్ ఉంటుందండి, ముందు పనులు షెడ్ అవ్వాల్సిన టైము, వెనక పనులు షెడ్ అవ్వాల్సిన టైము ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. దాన్ని సీరియల్ ఆర్డర్ అంటారు. సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే టైంకి ఆ పాల పనులు పడలేదనుకోండి, టైంకి పాల పని తీసేస్తే పర్మనెంట్ పని ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఎవ్రీ 6 మంత్స్కి మన పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సింపుల్గా పాల పని తీసేస్తే పర్మనెంట్ పని వచ్చేస్తుంది. లేదు అట్లా జరగని చోట ఏమవుతుందంటే పళ్ళు ఎగుడు దిగుడుగా రావడం మొదలైతే. సో ఇప్పుడు మన పిల్లలకి క్లిప్ల ట్రీట్మెంటు ప్లస్ పళ్ళ మధ్యలో సందుల ట్రీట్మెంట్లు అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మనము మన పిల్లల్ని 3 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసినాం అనుకుని పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే పిల్లలకు బ్రషింగ్ టెక్నిక్ అనేది, పిల్లలకు బ్రష్ అనేది సపరేట్గా వస్తుందండి, పిల్లలకు టూత్ బ్రష్ అనేది సపరేట్గా వస్తుంది. పిల్లల టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వేస్తాము. ఎందుకంటే అందులో క్యావిటీస్ అనేది ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటే పళ్ళు పుచ్చడం అనేది జరగదు. సో దానికి ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది కూడా ఉంటుంది, మేము ఫ్లోరైడ్ అప్లికేషన్ కూడా పెడతాము. కాకపోతే పిల్లల టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం మూలంగా పళ్ళు పుచ్చడం అనేది మనం అవాయిడ్ చేయగలం. ఓకే, అండ్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా పార్థ డెంటల్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా, సో ఆ స్పెషాలిటీస్ ఏంటి? ఇప్పుడు మేము అందమైన చిరునవ్వుతో పాటు మేము అందమైన స్కిన్, అందమైన హెయిర్ కూడా స్టార్ట్ చేసామండి. సో స్కిన్ అనేది చాలా డెలికేట్. అయితే మనం స్కిన్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. స్కిన్ని ఫస్ట్ అనేది సన్స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. సెకండ్ అనేది రాత్రి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఫేస్ వాష్ అనేది 2 to 3 times చేసుకోవాలి, క్లెన్జర్తో చేసుకోవాలి. సోప్స్ అనేటివి వాడడం మానేసేయాలి. అయితే స్కిన్ అనేది రకరకాలుగా ఉంటుందండి, నార్మల్ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్,
డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్. సో ఈ స్కిన్స్ కన్నీ సరిపోయినంత సన్స్క్రీన్లు వేరేగా ఉంటాయి, క్లెన్స్లు వేరేగా ఉంటాయండి, క్రీములు వేరేగా ఉంటాయి, ప్లస్ డార్క్ స్కిన్కి కూడా సన్స్క్రీన్ వేరేగా ఉంటాయి, డీపిగ్మెంటేషన్ క్రీమ్స్ వేరేగా ఉంటాయి, మాయిశ్చరైజర్ వేరేగా ఉంటుంది, డ్రై స్కిన్కి నార్మల్ స్కిన్ కూడా రకరకాలు ఉంటాయి. అది మనం తెలుసుకోవడానికి మా బ్రాంచెస్కి వెళ్ళి మీ కాస్మెటాలజిస్ట్ తోటి మాట్లాడి ఏ టైప్ ఆఫ్ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ క్రీమ్స్ వాడాలో మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో పార్దా డెంటల్లో స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ.